ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే కనుక ఉండుంటే ఎన్ని తిప్పలు పడైనా సరే అమ్మఒడి వేసేసి ఉండేవాడు కదా, ఎన్ని తిప్పల మడైనా జూన్ మాసంలో అమ్మఒడి వేసేవాడు కదా, డ్వాక్రా అక్క చెల్లెళ్ళందరికీ సున్నా వడ్డీ ఖచ్చితంగా పడి ఉండేది కదా, చదువుకునేటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థికి విద్యా దీవెన గాని వసతి దీవెన గాని ఈ రెండూ పడేయి కదా, మత్స్యకారులకందరికీ కూడా మత్స్యకార భరోసా పడి ఉండేది కదా 10,000 రూపాయలు. కానీ ఆకాశంలో మబ్బులు చూసి ఇంట్లో బిందులో నీళ్లను పారబోసుకున్న తొంతైంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి పరిస్థితి. వీళ్ళ ముగ్గురు కలిసి అలవి కాని హామీలను ఇచ్చారు, అవన్నీ అయిపోతాయని చెప్పని. పవన్ కళ్యాణ్ ఇప్పిస్తాడని కొంతమంది, చంద్రబాబుకి ఇచ్చే బుద్ధి లేదు కానీ అబద్ధాలు ఆడతాడు కానీ మోసం చేస్తాడు కానీ పవన్ కళ్యాణ్ ఇప్పిస్తాడని వాళ్ళ పార్టీ వాళ్ళు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమో మామూలుగా అయితే ఇక్కడ ఏమీ లేవు కానీ ఢిల్లీ నుంచి డబ్బులు తెస్తాం మేమని చెప్పని భారతీయ జనతా పార్టీ వాళ్ళు. మీరు ముగ్గురు కలిసి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇవాళ మోసం చేయటంలో ముందున్నమాట వాస్తవమా కాదా అనేది మీకు చెప్తూ, ఇవాళ తెలుగుదేశం పార్టీ లేదా కూటమిలో ఉన్నటువంటి మొత్తం కూడా ఈ ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు మోసానికి మీరు చేసిన పాపాలకి ఖచ్చితంగా మీరు ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఒక్కళ్ళు కూడా ప్రశ్నించాల్సినటువంటి లేదా ప్రశ్నించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా మీరు చేస్తున్న మోసాలని ప్రశ్నిస్తుంటే ఒక్కడు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కూటమిలో ఎవరు కూడా ఒక్కళ్ళు కరెంటు ఛార్జీలు ట్రూఅప్ ఛార్జీలు మీరు తీసేస్తా ఉన్నారు కదా, ఎందుకు వాళ్ళు ట్రూఅప్ ఛార్జీలు బిల్లులో వస్తున్నాయి నేను చెప్పానా అని చంద్రబాబు నాయుడు గారు విలేకరులను దబాయిస్తున్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారేమో ఆ శాఖలో కింద మీద ఆయన కొట్టుకుంటున్నాడు, పంచాయతీరాజ్ శాఖ తప్పితే ఆయన తొంగి చోట్ల పక్కకి అంటే చూస్తే కూడా ఆయనకు కూడా బా ఇదే సమాధానం చెప్పాలి కదా, మళ్ళీ ఈ మోసాలన్నిటికి సమాధానం చెప్పాలి కాబట్టి అది చూచా ఏం చెప్పట్లా. సినిమా రేట్లను మేమేదో చేసేసాం, సినిమా వాళ్ళకి అన్యాయం చేశాం, సినిమా రేట్లు అసలు సినిమాకి రేటు పెడతాక నువ్వెవడో రా జగన్, నువ్వెవడువే, సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆడెవడు ఈడెవడు అని మాట్లాడారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ జీవో అయితే సినిమా టికెట్ల రేట్లను నియంత్రిస్తూ ఏ జీవో తీసుకొచ్చామో అదే జీవో అనుసరించి ఆ జీవోకు లోబడే ప్రభాస్ గారు కల్కి సినిమాకి మీరు జీవో ఇచ్చారు కదా, మరి పీకేయాలి కదా మా జీవోని. సినిమా వాళ్ళు మీరు అన్నారు అంటే సినిమా వాళ్ళందరూ మీ కాళ్ళకాడికి రావాలా, రేట్లు పెంచి ఇష్టం వచ్చినట్టు పెంచుకోవచ్చు కదా, నువ్వెవడో టికెట్ల గురించి మాట్లాడతాకి జనానికి ఇష్టమైంది కొనుక్కుంటారు బ్లాక్లో మీకేంటన్నారు, మరి ఇవాళ ఏంటి ఎందుకు ఆ జీవోని రద్దు చేయలేదు. ఆ జీవో ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ప్రకారమే మీరు కూడా అదే జీవో ఎందుకు ఇచ్చారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చట్ట సవరణ చేశాడో ఆ చట్ట సవరణ మేరకే మీరు జీవో జగన్మోహన్ రెడ్డి గారు జీవోని కోట్ చేస్తూ మీరు మళ్ళీ కల్కి సినిమాకి జీవో ఇచ్చారా లేదా. ఎక్స్ట్రా షో వేసుకుంటాకి నువ్వెవడవా ఎన్ని షోలు వేయాలో చెప్తాకని చెప్పని ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఎక్స్ట్రా షో వేసుకోండి అని చెప్పని జీవో ఇచ్చారు కదా. అంటే ఎందుకు నియంత్రణ, జగన్మోహన్ రెడ్డి గారు జీవోని ఎందుకు మీరు చింపేయట్లేదు, ఎందుకని మీరు ఆ జీవోని రద్దు చేయట్లేదు. అంటే మేము చేసింది కరెక్ట్ అనే కదా మీ ఉద్దేశంలో కూడా.